Hi friends, welcome to Speak Off, your interesting channel. Geeta Madhuri, Deepu, Irfan, Krishna Chaitanya, Pranavi, Rohit, Ramya Behara, Satya Yamini, Damini, ila gayakulaga raanistunna evaraina vedikalapai krutagnyata purvakanga cheppe peru okate Ramachary. Ayana daggara sangeetha paathalu nerchukuni ee sthayiki edigamani garvanga cheptunnaru. ప్రస్తుతం సినిమాల్లో, టీవీల్లో, స్టేజెస్ షోల్లో, కోరస్లో పాటలు పాడుతూ బిజీ సింగర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఎంతోమంది రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలోనే తొడుత గళాలు సవరించుకున్నారు. ఆయన సలహాలు సూచనలతోనే ప్రొఫెషనల్ సింగర్స్గా పేరు తెచ్చుకున్నారు. గత 19 ఏళ్లుగా అనేక పిల్ల కోయిరులకు మావిచిగురు తినిపిస్తున్న సంగీత గురువు రామాచారి స్వర ప్రయాణంలోని సరిగమలు. నా పూర్తి పేరు కోమండూరి రామాచారి. మాది మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పెద్ద గొట్టిముక్కుల అనే చిన్న పల్లెటూరు. మా నాన్నగారు కోమండూరి కృష్ణమాచార్యుడు, వేద పండితులు, ఊళ్ళో పౌరహిత్యం చేసేవారు. ఆయన హరికథా గానం చేస్తుంటే నేను సహకార గానం చేసేవాడిని. ఆయన నోటి నుంచి వచ్చే మంగళహారతులన్నీ నాకు కంఠస్థం. పండగలకు, బబ్బాలకు ఊళ్ళో ఏర్పాటు చేసే యక్షగానాలు, కోలాటాలు, బొగ్గు కథలు, చెక్క భజనలు, ఇలా అన్నింటిలోనూ పాల్గొనేవాడిని. మా ఊరిని ఆనుకుని నర్సాపూర్ అడవులు మొదలవుతాయి. నేను ప్రకృతి ఒడిలో పెరిగాను, పక్షిలా తిరిగాను. మెటబావుల్లో ఈత కొట్టడం, అడవుల్లో కోతులు ఎక్కినట్టే చెట్లు ఎక్కడం నా దినచర్యలో భాగం. ఆటల మీద ఉన్నంత శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు. చదువు వంట పట్టక 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. అయితే ఎక్కడ ఏ వాయిద్యం చప్పుడు వినిపించినా అక్కడికి పరిగెత్తేవాణ్ణి. దూరం నుంచి వంత పాడేవాణ్ణి, అనుకరించేవాణ్ణి. సంగీతంలో నా తొలి గురువు మా నాన్నగారైతే మలిగురువు జానపద కళారూపం. మా ఊళ్ళో కురుమలు, గొల్లలు ఉండే వీధిలో 20 దాకా మగ్గాలు ఉండేవి. వాటిపై కొంగళ్ళు నేసేవారు. వాటి మధ్య నిల్చుని నేను పాటలు పాడుతుంటే వాళ్ళంతా ముచ్చటపడి నాకు వేడివేడి పాలు, వెన్న, పెరుగు పెట్టేవారు. పంతులు కొడుకు అని ముద్దుగా పిలిచేవారు. భారతీ మేడం మాటతో నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను చూద్దాం. చదువు ఎలాగూ లేదు కాబట్టి నాన్నకు చేదోడు వాదుడుగా ఉంటూ 3 ఊళ్ళలో పౌరహిత్యం చేసేవాడిని. సరిగ్గా అదే కార్యక్రమంలో ఒక ఎన్జిఓ ఏవో కార్యక్రమాలు ప్రచారం చేస్తూ మా ఊరికి వచ్చింది. అందుకు భారతి అనే మేడం ఉండేది. నా పాటలు విని ప్రచారంలో నన్ను కూడా పాల్గొనమనేది. తను సికింద్రాబాద్లో వీణ నేర్చుకుంటున్నట్టు చెప్పి నన్ను కూడా మ్యూజిక్ స్కూల్లో చేరమని సలహా ఇచ్చింది. ఆమె సలహాతో ఒకరోజు ఇంట్లో చెప్పకుండా పక్కింటోళ్ళ దగ్గర 15 రూపాయలు అప్పు చేసి హైదరాబాద్ బస్సు ఎక్కాను. బస్టాండ్లో నాకు పరిచయం ఉన్న వాళ్ళు కలిస్తే హైదరాబాద్లో నా మిత్రుడు భిక్షపతి దగ్గరకు వెళ్తున్నట్లుగా నాన్నకు చెప్పమన్నాను. భిక్షపతిని కలిసి అడ్రస్ వెతుక్కుంటూ భారతీయ మేడం దగ్గరకు వెళ్ళాను. ఆమె నన్ను మారేడ్పల్లిలో ఉన్న భక్త రామదాస్ సంగీత కళాశాలకు తీసుకెళ్ళింది. నా దురదృష్టం ఏమిటంటే అప్పటికే అడ్మిషన్లు అయిపోయాయి. అప్పట్లో ఆ కళాశాలకు నూకల చిన్న సత్యనారాయణ గారు ప్రిన్సిపల్గా ఉండేవారు. భారతీ మేడం రిక్వెస్ట్తో నా పాట వినేందుకు ఒప్పుకున్నాను. ఘనఘన సుందర అంటూ పాట పాడితే నా స్వరం బాగుందని ప్రత్యేక పర్మిషన్తో చేర్చుకున్నారు. సంగీత కళాశాలలో చేరాను కానీ ఉండడానికి డబ్బులు లేవు. మోండా మార్కెట్ దగ్గర మా ఊరి వాళ్ళు కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసి రూమ్ తీసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళను బతినాడి రూమ్లో అదంతా నేనే చేస్తానని చెప్పి 2 పూటలా తిండి పెడితే చాలని చెప్పాను. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. సంగీతం క్లాసులు సాయంత్రం ఉండేవి కాబట్టి రోజంతా రూమ్లో సాధన చేసేవాడు. రోజు రేడియో వినేవాడు. దాంతో రేడియోలో ఒక్క పాటైనా పాడాలనే కోరిక బలంగా ఉండేది. రేడియో స్టేషన్కు వెళ్తే రేడియో అక్కయ్య త్వరగా జానకీరాణి గారు పరిచయం అయ్యారు. నన్ను చాలా బాగా ఆదరించారు. అక్కడే ఓరుగంటి లీలావతి గారు, పి.వి.సాయి బాబు గారు పరిచయం అయ్యారు. వారి శిష్యరికంలో అనేక మెలకువలు నేర్చుకున్నారు. వారిద్దరూ నా సంగీతానికి సానుబెట్టిన గురువులు. ఈలోపు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్లో చేరాను. రేడియో అనుభవంతో నెమ్మదిగా దూరదర్శన్లో కూడా అవకాశాలు వచ్చాయి. దాంతో రామాచారిగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో కృష్ణ నీరజ్ ఆర్కెస్ట్రాలో వేదికలపై పాటలు పాడేవాడిని. లాలాపేటలోని తక్షశిల సంగీత కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు. నేను సంగీత మాస్టర్గా ఎలా మారానో చూద్దాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా మా ఊళ్ళో విపరీతమైన కరువు వచ్చింది. ఇళ్లలో దొంగలు పడి దోచుకుపోయేంత కరువు. మా ఇంట్లో కూడా దొంగలు పడి మొత్తం ఊడ్చుకుపోయారు. దాంతో నాన్నను ఒప్పించి కుటుంబాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశాను. కొంతకాలం అనేక కష్టాలు పడిన తర్వాత బౌద్ధనగర్లోని ఒక గుడిలో
నాన్నగారికి పూజారిగా అవకాశం ఇచ్చాను. ఈలోపు నేను మ్యూజిక్లో టీటీసీ చేశాను. హ్యాబిట్స్లోని ఆల్ సైన్స్ హై స్కూల్లో సంగీత మాస్టర్గా పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. ప్రస్తుతం బాలీవుడ్ సింగర్గా ఉన్న ఇర్ఫాన్తో పాటు హేమచంద్ర కూడా ఆ స్కూల్లో చదువుకుంటూ సంగీతంలో నా దగ్గర శిష్యరికం చేసిన వారే. ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న తర్వాత నా సంగీత గురువు ఓరుగంటి లీలావతి గారి అక్క కూతురు సుజాతతో నా పెళ్లి జరిగింది. మేమే పాడుతా తీయగా ఫస్ట్ బ్యాచ్ అంటున్నారు రామాచారి. తెలుగులో ప్రైవేట్ ఛానల్స్ అప్పుడప్పుడే అడుగు పెడుతున్నాయి. ప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈటీవీలో పాడుతా తీయగా ప్లాన్ చేశారు. ఆడిషన్స్లో శంకరాభరణం సినిమాలోని రాగం తానం పల్లవి అనే పాటి సెలెక్ట్ అయ్యాను అనే పాట పాడి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత 60 ఎపిసోడ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్స్లో రన్నరప్గా నిలిచాను. లేడీ సింగర్స్లో ఉషా విన్నర్ అయింది. పాడుతా తీయగా మా ముగ్గురికి ఎంతో పేరు తీసుకొచ్చింది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. ప్లేబ్యాక్ సింగర్గా మారాలంటే చెన్నైకి వెళ్ళాలి. సరిగ్గా అదే సమయంలో నాన్నకు సీరియస్గా అస్తమా అటాక్ అవ్వడం, చెల్లెలు క్యాన్సర్తో చనిపోవడం నా జీవితంలో పెద్ద. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఎలా ఆవిర్భవించిందో చెప్తున్నారు రామాచారి. స్కూల్లో ఎలాగూ సంగీత పాఠశాలలు బోధిస్తున్నాను కాబట్టి బయట కూడా నేర్పించమని కొందరు తల్లిదండ్రులు కోరారు. నల్లకుంటలోని ప్రసిద్ధ రచయిత విమర్శకుడు జీవి సుబ్రహ్మణ్యం గారి ఇంటి వరండాలో 12 మంది పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేవాడు. అదే సమయంలో సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ చిక్రీలకు మ్యూజిక్ కండక్ట్ చేసేవాడిని. నా దగ్గరున్న పిల్లలతో కోరస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోఆర్డినేట్ చేసేవాడిని. దాంతో సినిమా సంగీతానికి ఏం కావాలో తెలిసింది. కార్గిల్ వార్ సహాయ నిధి కోసం హైదరాబాద్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో సంగీత కార్యక్రమ నిర్వహణ బాధ్యతను బాలు గారు నాకు అప్పగించారు. అందులో నా శిష్యులందరినీ ఇన్వాల్వ్ చేశాను. సినిమా ఇండస్ట్రీకి అవసరమైన టాలెంట్ ఇక్కడ లేదంటూ కొంతమంది విమర్శిస్తుంటే బాధపడి బాలు గారితో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గురించి చర్చించాను. ఆయన ఆశీస్సులతో 1998లో దాన్ని స్థాపించాను. ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా సంగీత బోధన చేయాలనుకున్నాను. నేను ఈ స్థితికి రావడానికి నాకు ఎంతోమంది సాయం చేశారు కాబట్టి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమంగా ఎంచుకున్నాను. పిల్లలకు నేర్పడానికి అవసరమైన సిలబస్ను నా అనుభవం ద్వారా నేనే రాసుకున్నాను. ఒకవైపు పిల్లలకు సంగీతంలో మెలకువలు నేర్పుతూనే నేను కూడా చాలా నేర్చుకున్నాను. క్రమక్రమంగా తెలుగులో ఛానళ్లు పెరిగాయి. మ్యూజిక్ షోలు, రియాలిటీ షోలలో నా శిష్యుల సంఖ్య కూడా పెరిగింది. సినిమాల్లో కొత్త కళలకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం సినిమా టీవీలో పాడుతున్న వారిలో 80% పైగా నా శిష్యులే కావడం విశేషం. 4 అంచెల్లో నేను పిల్లలకు సంగీతంలో శిక్షణ ఇస్తాను. గ్రేడ్ 1, 2, 3 తర్వాత ప్రొఫెషనల్స్గా మారుతారు. ప్రతి ఆదివారం ఆంధ్ర మహిళా సభలు 10:00 నుంచి 6:00 దాకా శిక్షణ ఇస్తుంటారు. అన్ని లెవెల్స్లోని వారికి వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని ద్వారా వారికి సర్వీస్ ఇస్తుంటారు. అమెరికాలో కూడా ప్రతి ఏడాది 2 నెలల పాటు క్లాసులు నిర్వహిస్తున్నాను. అమెరికాలో స్టేజ్ షోలు ఏర్పాటు చేసి మా అకాడమీకి కావాల్సిన నిర్వహణకు కొంత కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటున్నాను. నాకు స్టూడియో ఉంది కాబట్టి రికార్డింగ్లు, ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంతో నా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. నాకు 2 పిల్లలు, సాకేత్, సోనీ. వాళ్ళిద్దరూ ప్లేబ్యాక్ సింగర్స్గా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పిల్లలకు సంగీతం నేర్పడం అంటే దైవారాధనతో సమానమే కదా అంటున్నారు రామాచారి. హ్యాట్స్ ఆఫ్ రామాచారి గారు.